హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీకెండ్ ఎక్కడికి వెళ్తే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు చూస్తున్న ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేయగలిగే బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్. ఇవాళ నేను ఈ వండర్లా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. టికెట్ ప్రైస్ ఎంత, టైమింగ్స్ ఏంటి, టోటల్గా ఎన్ని రైడ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో విషయాల గురించి డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా టికెట్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో వీక్డేస్లో ఒక ప్రైజ్ ఉంటుంది, అలాగే వీకెండ్స్లో ఒక ప్రైజ్ ఉంటుంది. మీకు డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను. అలాగే సీజన్ని బట్టి టికెట్ ప్రైస్ మారుతూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్లే ముందు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. స్టూడెంట్స్కి స్పెషల్గా డిస్కౌంట్ ఉంటుంది, ఐడి కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇందులో టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి, నార్మల్ అండ్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ టికెట్ ప్రైస్ నార్మల్ టికెట్ ప్రైస్ కన్నా డబుల్ ఉంటుంది. టికెట్ నార్మల్ అయినా ఫాస్టాగ్ అయినా రైడ్స్ అన్నీ ఫ్రీ, ఓన్లీ డిఫరెన్స్ ఆ క్యూ లైన్ మాత్రమే. ఇక ఎంట్రీ టైమింగ్ విషయానికి వస్తే 11 o'clockకి మనల్ని లోపలికి అలౌ చేస్తారు. సో మీరు వండర్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి లాకర్స్ ఉంటాయి, దానికోసం మనం 300 rupees పే చేయాల్సి ఉంటుంది. మనకు ఒక వాటర్ ప్రూఫ్ వాచ్ ఇస్తారు, దాంతో మన లాకర్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మనం తిరిగి వెళ్ళిపోయే ముందు ఈ వాచ్ కౌంటర్లో ఇచ్చేస్తే మనకు 100 rupees రిటర్న్ ఇస్తారు, అంటే మనకు లాకర్ ఛార్జెస్ 200 rupees పడుతుంది. వండర్లాలో మీకు చాలా వరకు వాటర్ రైడ్స్ ఉంటాయి, కనుక అవి ట్రై చేయాలి అంటే మాత్రం నైలాన్ కాస్ట్యూమ్స్ మ్యాండేటరీ. ఒకవేళ మీరు కాస్ట్యూమ్స్ మర్చిపోయి వచ్చినా ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, వాటిని మీరు ఇక్కడ రీజనబుల్ ప్రైస్కే కొనుక్కోవచ్చు. లాకర్ రూమ్స్ నుంచి బయటకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ వాటర్ రైడ్స్ ఉంటాయి, స్ట్రైట్గా వెళ్తే ల్యాండ్ రైడ్స్ ఉంటాయి. వాటర్ రైడ్స్ టైమింగ్స్ వచ్చేసి 12 to 6. సో మనం ముందు ల్యాండ్ రైడ్స్ కవర్ చేసుకుందాం. ఇది వండర్లా మ్యాప్. ఇలాంటి మ్యాప్స్ మీకు చాలా చోట్ల కనిపిస్తాయి. ఇందులో అన్ని రైడ్స్ ఫెసిలిటీస్ గురించి డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఇంకా రైడ్స్ విషయానికి వెళ్దాం. ఇక్కడ టోటల్గా 16 ల్యాండ్ బేస్డ్ రైడ్స్ ఉంటాయి, 18 వాటర్ రైడ్స్ ఉంటాయి అండ్ 10 కిడ్ రైడ్స్ ఉంటాయి. ఈ 16 ల్యాండ్ బేస్డ్ రైడ్స్లో 10 నార్మల్ ల్యాండ్ రైడ్స్, అంటే వీటిని మన చిన్నపిల్లలు కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు అన్నమాట. పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు, థ్రిల్ ఉంటుంది, నార్మల్ థ్రిల్ ఉంటుంది. అండ్ 6 హై థ్రిల్ రైడ్స్ ఉంటాయి, ఇవి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ట్రై చేయాలి. దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది, అలాగే హైట్ లిమిట్ ఉంటుంది. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అలాగే చాలా భయంగా కూడా ఉంటుంది. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వీటిని అవాయిడ్ చేస్తే బెటర్. ఇప్పుడు నేను ప్రతి రైడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మనం నార్మల్ ల్యాండ్ రైడ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైడ్ మిషన్ ఇంటర్స్టెల్లార్. ఇది ఇండియాస్ ఓన్లీ ఫ్లయింగ్ థియేటర్. మీరు ఈ పార్క్లో ఏది ట్రై చేసినా చేయకపోయినా ఇది మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇలాంటి థియేటర్ ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. ఇందులో మనకి రియల్గా స్పేస్ షిప్లో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మీకు ఐడియా కోసం కొన్ని విజువల్స్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. మనం అవతార్ మూవీలో చూసినట్లు మరో ప్రపంచంలో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం ఫీల్ అవ్వచ్చు. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వండర్లాలోని మిగతా రైడ్స్ ఎక్కడో ఒక చోట అవైలబిలిటీగా ఉండొచ్చు, కానీ ఈ థియేటర్ మాత్రం ఎక్కడా లేదన్నమాట. అందుకే నేను స్పెసిఫిక్గా మరీ చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ చాలామంది దీన్ని చూడకుండా మిస్ అయ్యి వచ్చారు, సో మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఇక సెకండ్ రైడ్ వచ్చేసి స్కై వీల్. ఇది 443 meters హైట్ ఉన్న బిల్డింగ్ పైన సెట్ చేశారు. ఇది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ స్కై వీల్. దీన్ని చూడగానే చాలామందికి ఎక్కడానికి భయం వేస్తుంది. మీరు ఆ వీల్ ఎక్కకపోయినా పర్లేదు, కానీ మీరు ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి ఈ వ్యూని మీరు కొద్దిసేపు ట్రై చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ వండర్లా మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంటుంది. నేనైతే ఈ వీల్ కూడా ట్రై చేశాను, ఈ విజువల్ షేర్ చేస్తున్నాను. ఇక థర్డ్ రైడ్ వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ చీకు. ఇది ఒక 3D ఫిల్మ్. ఇందులో మనకి ఫిజికల్గా అండ్ ఎన్విరాన్మెంటల్గా ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే మూవీలోని విజువల్స్ని బట్టి స్మోక్ రావడం, వాటర్ స్ప్రింకిల్స్ రావడం, సీట్స్ కదలటం, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. చిన్నపిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు దీన్ని మిస్ అవ్వకండి. ఈ షో ఒక 10 minutes ఉంటుంది, ఎవ్రీ 1/2 hour షో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫోర్త్ రైడ్ వచ్చేసి ట్విస్ట్ అండ్ షౌట్. ఇది ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే అలౌడ్. ఫిఫ్త్ రైడ్ రాకిన్ తగ్. ఇది పైరేట్ షిప్ రైడ్ లాంటిది, కానీ స్ట్రైట్గా కాకుండా అన్ఈవెన్గా తిరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ థ్రిల్ రైడ్. ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. సిక్స్త్ రైడ్ వచ్చేసి టర్మైట్ కోస్టర్ అండ్ ట్రైన్. ఇక్కడ మట్టితో ఒక పుట్ట లాంటి సెటప్ ఉంటుంది,
ఇందులో టర్మైట్ అంటే ఒక చీడ పురుగు. ఆ చీడ పురుగు లాంటి షేప్లో ట్రైన్ మనకుంటుంది. ఆ ట్రైన్లో ఈ చీకటి గుహలోంచి మనకు రైడ్ ఉంటుందన్నమాట. ఇది కూడా నార్మల్ థ్రిల్, కానీ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. దీన్నైనా చిన్నపిల్లలైనా పెద్దలైనా బాగానే ట్రై చేయొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. చీకటి ఉండడం వల్ల కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంటుంది. ఈ రైడ్ డ్యూరేషన్ 1 to 1.5 minutes ఉంటుంది అంతే. సో స్లోగా వెళ్ళి ఎండింగ్లో ఒక జర్క్ ఇస్తాడనమాట. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ రైడ్స్ అన్నీ ఎక్కడున్నాయి ఏంటి అన్నది మీరు మ్యాప్ని చూసుకొని ఫాలో అవ్వండి, లేదంటే రైడ్స్ ఎక్కడున్నాయో తెలియక మిస్ అవుతారు. 7th రైడ్ పైరేట్ షిప్. ఇది పెండులం లాగా లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా నార్మల్ థ్రిల్ రైడ్, పెద్దలు పిల్లలు అందరూ ట్రై చేయొచ్చు అన్నమాట. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ రైడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎయిత్ రైడ్ వచ్చేసి వండర్ స్ప్లాష్. ఇది వండర్లాలో చాలా ఫేమస్. ఈ రైడ్ని కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ ట్రై చేయొచ్చు. దీనికి మాత్రం చాలా పెద్ద క్యూ ఉంది. నాకు ఆల్మోస్ట్ అల్ 40 to 50 minutes క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నమాట. సో మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి క్యూలో ఉండండి. రైడ్ ఉన్నది కాసేపు అయినా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. దీని కన్స్ట్రక్షన్ కానీ లుక్ అండ్ ఫీల్ కానీ యునిక్గా ఉంటాయి. అందుకే అందరూ దీన్ని ఒక్కసారైనా ట్రై చేయాలని ట్రై చేస్తారు. మీరు కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. నైన్త్ రైడ్ వచ్చేసి గ్రాండ్ ప్రిక్స్. ఇది బంపింగ్ కార్స్ లాగా ఉంటుంది, కానీ మనం డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ ఒకదానికొకటి కొలైడ్ అయినట్లుగా రైడ్ ఉంటుంది. నేను వెళ్ళిన టైంకి ఇంకా రైడ్ స్టార్ట్ అవ్వలేదు, సో నేను ట్రై చేయలేదు. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా 10th రైడ్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిన రైడే, బంపింగ్ కార్స్. కానీ ఇక్కడ దాన్ని క్రేజీ కార్స్ అంటారు. దీనికి కూడా చాలా పెద్ద క్యూ ఉన్నింది. నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి ఇక్కడ ట్రై చేయలేదు. మీకు టైం ఉంటే ట్రై చేయండి. ఇక్కడతో నార్మల్ ల్యాండ్ బేస్డ్ రైడ్స్ మొత్తం 10 రైడ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ల్యాండ్ బేస్డ్ హై థ్రిల్ రైడ్స్ గురించి తెలుసుకుందాం. హై థ్రిల్ రైడ్స్లో టోటల్గా 6 రైడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రీకాయిల్. ఇది ఇండియాలోనే ఫస్ట్ రివర్స్ లూపింగ్ కోస్టర్. ఇది 0 speed to 80 kilometers విత్ ఇన్ సెకండ్స్లో వెళ్తుంది. ప్రతి ఒక్క హై థ్రిల్ రైడ్స్కి హైట్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయడం మానేయండి. అలాగే హై థ్రిల్ రైడ్స్ ట్రై చేసే ప్రతి ఒక్కరూ ఎంత తక్కువగా ఫుడ్ కన్జంప్షన్ చేస్తే అంత బెటర్, ఎందుకంటే వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ రీకాయిల్ రైడ్ కూడా చాలా ఫేమస్, అందుకే ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంటుంది. వీకెండ్స్లో వెళ్తే మాత్రం కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రైడ్ 1.5 to 2 minutes ఉంటుంది. యంగ్స్టర్స్ స్టూడెంట్స్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇది స్ట్రైట్గా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఇటు సైడ్కి రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి రివర్స్లో ఇది మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ హై థ్రిల్ రైడ్ వచ్చేసి మ్యావరిక్. ఈ రైడ్ కూడా హైట్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా దీన్ని ట్రై చేయకండి. హై థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ హై థ్రిల్ రైడ్ ఈక్వినాక్స్. ఇది చూస్తున్నారు కదా పెండులం లాగుంటుంది. ఈ పెండులంకి బాటంలో మనకు సీటింగ్స్ ఉంటాయి. ఒక సైడ్ పెండులం మూవ్ అవుతూ ఉంటుంది, అలాగే కిందన్న సీటింగ్ పొజిషన్ రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మిమ్మల్ని గాల్లోకి విసిరేసిన ఫీలింగ్ ఉంటుంది. దీనికి కూడా ఏజ్ అండ్ హైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రైడ్ ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 minutes ఉంటుంది. ఈ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎలాగ పర్ఫామ్ చేస్తుందో అన్నది. మీరు ఈ రైడ్ని చేయగలను అనుకుంటే ట్రై చేయండి.
నెక్స్ట్ హై థ్రిల్ రైడ్ టెక్నో జంప్. ఇది ఒక ఆక్టోపస్ లాంటి షేప్లో ఉంటుంది. ఈ రైడ్లో ఆ ఆక్టోపస్ ఆర్మ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ రైడ్లో ఆ ఆక్టోపస్ ఆర్మ్స్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మనం కూర్చున్న ప్లేస్లోంచి విసిరేసినట్టుగా ఉంటుంది ఎఫెక్ట్. ఇది హై థ్రిల్కి నార్మల్ థ్రిల్కి మిడిల్లో ఉంటుంది. నాకు తెలిసి చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ పట్టుకొని కూర్చున్నాను. ఈ వీడియో చూసి ఇది ట్రై చేసుకోవచ్చు అనిపిస్తే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ రైడ్ ఫిన్ ఫ్లిప్ అండ్ ట్రిక్స్. ఇదే అన్ని హై థ్రిల్ రైడ్స్లోకి మోస్ట్ డేంజరస్ రైడ్. నేను చాలామందిని అడిగాను అన్ని రైడ్స్ మళ్ళీ ట్రై చేస్తామని, చేస్తామన్నారు. దీన్ని మాత్రం చాలామంది ట్రై చేయము అనేసి చెప్పారనమాట. సో అందుకు నేను కూడా ట్రై చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ 360 degrees మనల్ని ఇది రొటేట్ చేస్తూ ఉంటుంది. డిఫరెంట్ టైమింగ్లో డిఫరెంట్ స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో రొటేట్ చేస్తూ ఉంది. నేను ఈసారి మాత్రం ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం చూస్తాను ట్రై చేయడానికి. మీకు ట్రై చేయాలనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా హై థ్రిల్ రైడ్స్లో లాస్ట్ రైడ్ స్పేస్ జామ్. నేను వెళ్ళినప్పుడు ఇది రిపేర్లో ఉంది కాబట్టి నేను దాన్ని క్యాప్చర్ చేయలేదు, అలాగే నేను ట్రై కూడా చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ వర్క్ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేసి ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. వాటర్ రైడ్స్ గురించి తెలుసుకునే ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓన్లీ ఇండియాకు సంబంధించిందే కాదు, మొత్తం వరల్డ్ టూరిజం వీడియోస్ నేను కవర్ చేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. మీకు ముందుగా చెప్పినట్లు వాటర్ రైడ్స్లో టోటల్ 18 rides ఉంటాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి పైరేట్ లగూన్. ఇది చిన్న స్విమ్మింగ్ పూల్ సెటప్ లాగా ఉంటుంది. ఎక్కువ లోతేం ఉండదు, ఫ్రెండ్స్తో సరదాగా ఆడుకోవచ్చు. చిన్నపిల్లలు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలకనే కాదు ఎవరైనా ఆడుకోవచ్చు అన్నమాట. నో రిస్ట్రిక్షన్స్, ఓన్లీ రిస్ట్రిక్షన్ ఈజ్ నైలాన్ కాస్ట్యూమ్స్. సెకండ్ రైడ్ వచ్చేసి సీ లగూన్. ఇది కూడా సేమ్ పైరేట్ లగూన్ లాంటిదే, కానీ ఇవాళ అయితే ఆపరేషన్లో లేదు. నాకు తెలిసి క్రౌడ్ ఎక్కువైనప్పుడు మాత్రమే రెండు ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను. థర్డ్ రైడ్ వచ్చేసి లేజీ రివర్. చిన్న కాలువ లాగా ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువ హైట్ ఉండదు, జస్ట్ 2 feet హైట్లో ఉంటుంది. సో మనకు ఒక బెలూన్ ఇస్తారు, అందులో కూర్చొని రిలాక్స్డ్గా వాటర్ చుట్టూ తిరిగేసి రావచ్చు అన్నమాట. 10 to 15 minutes పడుతుంది ట్రావెలింగ్. సో ఇందులో ఫన్ ఏం ఉండదు, ఎక్కువ జస్ట్ రిలాక్సేషన్ అనమాట. మనం టైర్డ్ అయిపోయి, మొత్తం చాలా పెద్ద ప్లేస్ కదా, మొత్తం తిరిగి తిరిగి టైర్డ్ అయినప్పుడు కొంచెం రిలాక్స్గా ఇక్కడ వాటర్లో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కొంచెం ఫన్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు కూడా భయపడాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ హైట్లో ఉన్నాయి వాటర్. సో ఎలాంటి టెన్షన్ లేకుండా అందరూ ట్రై చేయొచ్చు. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రైడ్స్ వచ్చేసి వేవ్ పూల్స్. యాక్చువల్గా ఇందులో 2 wave pools ఉంటాయి, కానీ ఒకటి మాత్రం ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు. సేమ్ ఇందాక మెన్షన్ చేసినట్లు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే 2 ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవాళ ఉన్న క్రౌడ్కి 1 pool సరిపోతుంది. ఇది కూడా చాలా చాలా ఫన్ అనమాట, వాటర్ రైడ్స్లో 1 of the best అని చెప్పొచ్చు. నేను కూడా వేవ్ పూల్ అంటే ఏదో 5 minutes వేవ్ వచ్చేసి వెళ్ళిపోతుంది అనుకున్నాను, అలా కాదు. 15 to 20 minutes వేవ్ ఉంది, మీకు చూపిస్తాను. సో స్విమ్మింగ్ రాకపోయిన వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు అక్కడ, టెన్షన్ ఉండదు. మీరు 4 feet దాకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట వాటర్లోకి. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వేవ్ పూల్ వచ్చినప్పుడు కొంచెం వాటర్ లోపలికి వెళ్లకుండా భయం, స్విమ్మింగ్ రాని వాళ్ళు కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎడ్జ్లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ లోపలికి కూడా వెళ్ళలేని వాళ్ళు హ్యాపీగా ఎడ్జ్లో కూర్చొని బీచ్లో కూర్చున్న ఫీలింగ్ లాగా వేవ్స్ని ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ నాకు తెలిసి ఆల్మోస్ట్ 1-2 hours హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు రిలాక్స్డ్గా
ఎందుకంటే కొన్ని రైడ్స్ ట్రై చేయాలంటే మినిమం 5-6 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఎక్కాల్సి ఉంటుంది. సో ఆ రైడ్స్ ఎక్కలేని వాళ్ళు మాక్సిమం టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక ఫెస్టివల్ వాతావరణం లాగా ఉంటుందన్నమాట ఇక్కడ, బోర్ కొట్టదు ఎంతసేపు ఉన్నా కూడా. సో వేవ్స్ కూడా ఎవ్రీ 40 మినిట్స్కు 1 అవర్కు ఒకసారి ఉంటుంది, వచ్చిన ప్రతిసారి 20-25 మినిట్స్ వేవ్ ఉంటుంది. సో ఎలాంటి టెన్షన్ లేదు, మీ రైడ్స్ మధ్యలో ఒకసారి వచ్చి ఈ వేవ్ పూల్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. 6th రైడ్ వచ్చేసి బూమరాంగ్. ఈ రైడ్లో 2 మెంబర్స్ని ఒక ట్యూబ్లో క్లోజ్డ్ పైప్ నుంచి పంపిస్తారు, కొంత దూరం వచ్చాక ఇలా ఓపెన్ అయి ఉంటుంది. ఆ ట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇలాగా 2-3 టైమ్స్ బూమరాంగ్ లాగా మూవ్ అవుతారన్నమాట, చాలా ఫన్ ఉంటుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఫన్ రేసర్. ఈ రేస్ ఒక్కొక్కసారి 4 మెంబర్స్ని అలౌ చేస్తారు. సో మీరు చూస్తున్నట్టుగా ఇలాగ ఒక షీట్ ఇచ్చి దానిపైన మనం పడుకోవాలి. సో కొంచెం వేవీ వేవీగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఫన్ ఉంటుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి అప్ హిల్ రేసర్. ఇది కూడా ఫన్ రేసర్ లాంటిదే, కానీ ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, మీకు చూస్తే అర్థమైపోతుంటుంది. అలాగే వేవ్స్ కూడా కొంచెం హెవీగా వేవ్ ఉంటాయి అన్నమాట. అందులో 3 వేవ్స్ ఉన్నాయి, ఇందులో 2 వేవ్స్ ఉన్నా కూడా పెద్ద వేవ్స్ లాగా ఉంటుంది. ఇది కూడా 4 మెంబర్స్ని పంపిస్తారు ఒక్కసారి. ఇక్కడ మీకు చిన్న సజెషన్, కొన్ని రైడ్స్ వెళ్ళడానికి మనం 4-5 ఫ్లోర్స్ ఎక్కాల్సి ఉంటుంది. సో ఒకసారి ఎక్కి కిందకు రావడానికి వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ రైడ్ ట్రై చేయడానికి మళ్ళీ 5 ఫ్లోర్స్ ఎక్కాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కే ముందే ఏ రైడ్స్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ రైడ్స్ మాత్రమే ట్రై చేయండి. అక్కడ లైన్ పెద్దగా ఉన్నా పర్లేదు, కొద్దిసేపు వెయిట్ చేసి మీకు నచ్చిన రైడే ట్రై చేయండి. ఈ రైడ్ పేరు బుల్లెట్. ఇందులో కూడా ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఒక చిన్న ట్యూబ్ లాంటి దాంట్లో మనకి కిందకు పంపిస్తారన్నమాట. నెక్స్ట్ రైడ్ వచ్చేసి వేవీ ఫాల్. వేవీ ఫాల్ అండ్ వర్టికల్ ఫాల్స్ సోలోగా ట్రై చేసే రైడ్స్ అన్నమాట. సో వేవీ ఫాల్ అనేది చిన్న కర్వ్ ఉంటుంది, వర్టికల్ ఫాల్ అనేది ఎలాంటి కర్వ్ ఉండకుండా స్ట్రైట్గా కిందకు వచ్చేస్తాం అన్నమాట. దీనికి ఎలాంటి ప్యాడ్స్ కానీ సపోర్ట్స్ కానీ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా వచ్చేయచ్చు. వీటికి క్యూ చాలా తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా మీకు ఛాన్స్ దొరుకుతుంది, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట, ఫన్ ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వచ్చి హరాకిరి. దీనికి కొంచెం ఎక్కువ ఫన్ ఉంటుంది కాబట్టి క్యూ లైన్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. 2 పీపుల్ని అలౌ చేస్తారు ఒక బెలూన్లో, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్ అయినా కపుల్స్ అయినా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇది కూడా కొంచెం బూమరాంగ్ లాగే ఉంటుంది, కానీ మొత్తం ఓపెన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మామూత్. ఇదేంటంటే కొంచెం ట్యూబ్ పెద్దగా ఉంటుంది, 3-4 మెంబర్స్ని ఇందులో మనల్ని కూర్చోబెట్టి డ్రాప్ చేస్తారు. ఇది కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మంచి ఫన్ ఉంటుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి స్ప్లాష్. సోలోగా మనం రైడ్ చేయొచ్చు, మనకు ఒక చిన్న ప్యాడ్ ఇస్తారు దానిపైన పడుకొని పైనుంచి రావాలన్నమాట. నెక్స్ట్ రైడ్ వచ్చేసి డ్రాప్. ఇది కూడా సేమ్, సోలోగా ట్రై చేయాలి. మీకు చూస్తున్నట్టుగా చిన్న ప్యాడ్ మీద మనం కూర్చోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి పుష్ చేస్తారు, సోలోగా మనం కిందకు వచ్చేస్తాం అన్నమాట. ఇది సోలోగా వెళ్ళిన వాళ్ళకి ఫన్ రైడ్, ఫ్యామిలీస్ కపుల్స్కి మాత్రం మిగతా ఇందాక చూపించిన వాటిలో బెటర్ ఆప్షన్ చూసుకొని ట్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టోర్నడో. ఇది కూడా సోలో రైడే, కానీ మొత్తం క్లోజ్డ్ పైప్లో ఉంటుంది, సింగిల్గా వెళ్ళిన వాళ్ళే ఇది ట్రై చేయొచ్చు, కపుల్స్ అయితే మాత్రం ఇది వేస్ట్. నెక్స్ట్ రైడ్ స్క్రూ. ఇది కూడా ట్యూబ్ రైడే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి రైన్ డ్యాన్స్. ఫ్రెండ్స్తో వెళ్ళిన వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడితో వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కిడ్ రైడ్స్ గురించి తెలుసుకుందాం. కిడ్స్కి టోటల్గా 10 రైడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మినీ పైరేట్ షిప్, నెక్స్ట్ కిడ్డీస్ వీల్స్, నెక్స్ట్ వచ్చేసి కోకో కప్స్, తర్వాతది కరోజల్, నెక్స్ట్ ఫ్లయింగ్ జంబో, తర్వాతది కాన్వాయ్, నెక్స్ట్ రైడ్ వచ్చేసి మూన్ బేస్, తర్వాత మినీ టాప్ స్పిన్, నెక్స్ట్ సర్కస్ ట్రైన్, అండ్ ఫైనల్ కిడ్ రైడ్ ఫంకీ మంకీ. వండర్లాలో ఇప్పటివరకు మీకు చూపించిన ఫ్రీ రైడ్స్తో పాటు అక్కడక్కడ కొన్ని పెయిడ్ గేమ్స్ కూడా ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. రైడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. అందరూ ఫ్రెష్ అప్ అయ్యాక టిఫిన్ చేయడానికి ఇక్కడ క్యాంటీన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దాని ప్రైజెస్ నేను ఒకసారి మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను. నాకు తెలిసి ఈ వీడియోలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. మీకు దేని గురించి అన్న డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.